ने मेरूम काढू ना हाँ अरे मी बाबा वच्चिंडे इंटि किंद वेटिंग अंट चूसनाने गेट काडने उंडु नन्नु तीसुकुपोनिकि वच्चिंडे प्लीज ఏదో ఒకటి చెప్పు ఇంటర్వ్యూ అయింది సెకండ్ రౌండ్ ఉంది ఏదో ఒకటి చెప్పు ప్లీజ్ పంపి ఓకే ఓకే చెప్తా లేవే జాబ్ ఏమైంది కన్ఫర్మ్ కదా కన్ఫర్మా నాకు ఇక జాబ్ రాదే ఇంటర్వ్యూలో చక్కర వచ్చింది పోనీ లేవే ఊకో ఇక నువ్వేం టెన్షన్ కాకి తిన్నావా ఏమన్నా ముందే మన తినే మీ బాబాయ్కి ఏదో ఒకటి చెప్తాలే అన్న అన్న క్లయింట్ అన్న పేపర్ ఉండగానే ఇంటర్వ్యూలు ఏమైంది మళ్ళా వాళ్ళకి హార్ట్ లేదే ఇంటర్వ్యూలు ఎవరైనా టెక్నికల్ క్వశ్చన్స్ వేస్తాడానే ఏనికి బ్రెయిన్ లేదే పేపర్ దొరికితే ఫుల్ రాస్తారని ఎవరైనా కొన్ని తప్పులు రాయొద్దా కదా నా కర్మ లైఫ్లో ఫస్ట్ టైం ఫుల్ మార్క్స్ వచ్చినాయి జాబ్ పోయింది డౌట్ రాదానే ఫుల్ మార్క్స్ వస్తే కొంచెం హుషారు ఉండాలి కదనే నువ్వు ఇట్లా డల్లుగా ఉంటే జాబ్ రాదే ఇట్లనే ఇట్లా అయితే జర ఆలోచించు మౌని వింటున్నావా ఓకే మళ్ళీ చేస్తా ఫస్ట్ ఆ కొండ చెల్వని పంపించే ప్లీజ్ సరే సరే ఓకే రండి పర్లే రండి ఏం కాదు రండి కూసుండి మార్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి 5:30, 6:30, 4:30, 5:30 ఇద్దరికైతే 1500 ఒకరికైతే 1800 కింద జ్యూస్ సెంటర్లో డైలీ జ్యూస్ తాగితే మంచిది అన్నట్టు దానికి 500 కానీ కంపల్సరీ ఏం కాదు ఓకేనా ఏ వన్ ప్లస్ వన్ ఆఫర్ నీకు ఇవ్వలేను నువ్వు ఒకదానమే వచ్చినావు కదా ఆఫర్ మిస్ అయినావు ఏ టైమింగ్ వస్తావు అదే ఏ బ్యాచ్ మార్నింగ్ ఆ ఈవినింగ్ అని జుంబా అంటే ఏంది జుంబా జుంబా అంటే ఎనర్జీ ఫ్యాట్ వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ ఎనీ సొల్యూషన్ వన్ ప్రాబ్లం అదే ఎనీ ప్రాబ్లం వన్ సొల్యూషన్ రేవన్ జుంబా సెంటర్ హలో అరే వెయిట్ చేస్తా అంటుండే పోతలేడే మీ బాబాయ్ అర్జెంట్ పని ఉంది మళ్ళీ చెప్తా థ్యాంక్ యూ ఇగో ఇది ఉంచుకోండి ఈడ నంబర్ ఉంది అన్న బటన్ సరిగా పెట్టుకో అన్న హలో పాన్సావ్ చిల్లర్ లేదన్నా హజార్ రూపాయలు ఏయ్ ఏ చల్ ఏయ్ కోనే నడరా కోనే ఏయ్ వదిలే హలో నియాజాగ్రా ఏం నీ పిల్లనా యమ్మ అబ్బాయి ఒకడే పార్క్ లో కూసుంటే పాపం జాబ్ పోయిందో పైసలు లేవో గర్ల్ ఫ్రెండ్ జంప్ అయిందో ఇట్లా ఆలోచిస్తారు కదరా అదే అమ్మాయి కూసుంటే నాతోన వస్తావా రేట్ ఏంది పట్టుకుంటావా ఈ మాటలేందిరా కాదు కానీ పోరి మస్తున్నానా హలో ఆడెవడు నీకు తెలుసా ఏ వదిలే అవలేగాడు టైం వేస్ట్ జాబ్ రాలే నీకెట్లా తెలుసు అట్లా డిమ్మకు కూర్చుంటే అర్థం చేసుకున్నా ఏం టెన్షన్ కాకు నెక్స్ట్ టైం వస్తుందిలే ఒక మాట చెప్పాలనా జుంబాలో చేరు 1 మంత్లో నీకు జాబ్ రాకుంటే నన్ను అడుగు టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్ సరే తీ
నీకైతే 1+1 ఆఫర్ కూడా ఇస్తా. మంచిగా అవుతుంది. వద్దు. ఏంది ప్రాబ్లం? పైసల్ ప్రాబ్లం. రీఛార్జ్ కూడా పైసలు లేవు. పైసల్ ప్రాబ్లం. మేడం మేడం రేవన్ ఫిట్నెస్ సెంటర్ మేడం. ఫ్యాట్ వెయిట్ స్ట్రెస్ అన్ని తగ్గిపోతాయి మేడం. మేడం మేడం 1+1 ఆఫర్ కూడా ఇస్తాం మేడం. ఏ ఓ పంజే ఇగో ఈ పాంప్లెట్లు పంచు. మేము ఇస్తే వాళ్ళు తీసుకుంటలేరు. పాంప్లెట్కి 5 రూపాయలు ఇస్తా. అంటే అమ్మాయిలు కదా, నువ్వు ఇస్తే సెట్ అవుతుంది. ఏమంటావు? మజాకు ఉందా నీకు? నేనేం చదివినా తెలుసా? బీటెక్. ఊర్లో మాకు 20 ఎకరాలు ఉంది తెలుసా? పాంప్లెట్లు పంచాలనా? ఏమనుకుంటున్నావు? వామ్మో మంచిగా లేసింది నోరు. పొద్దు పొద్దునే 5 రూపాయలకు పంచాయతీ పెట్టలే, ఇప్పుడే పైసలు లేవని చెప్పలే, మళ్ళీ బీటెక్ అంటావు, 20 ఎకరాలు అంటావు. ఇగో నాకేం అవసరం లేదు. ఆడెవడో తెలుసా? అమ్మాయిల బ్రోకర్. ఆ నెలగొట్టనికి నీ తానుకు వచ్చినా, లేకుంటే నాకేం అవసరం? అర్థం చేసుకో. మేడం మేడం ఫ్యాట్ వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ ఎనీ ప్రాబ్లం అండ్ సొల్యూషన్ మేడం. నువ్వు చెప్పనే ప్లీజ్ మేడం. మేడం 1+1 ఆఫర్ కూడా ఉంది. హలో అమ్మా, ఎన్నిసార్లు చెప్పినామ్మా నీకు ఆడినీడికి రాని వద్దని. ఆడేడేంది చిన్నాయనని పట్టుకొని నాయనమ్మ ఓ మంది నేనేం చేయాలి చెప్పు. ఆడపిల్ల అంత సిటీలో ఏడున్నది, ఎవరితోనున్నది తెలుసుకోవద్దా? ఆ ఫోన్ ఏంటి? ఆ జాబులు నీతో కావుగాని ఇంటికి వచ్చేసాయి. అమ్మకి ఫోన్ ఇయ్యే ఫస్ట్. ఇగో నీతోనే మాట్లాడుతుందంట. అసలుకైతే రేష్మకి సంబంధం చూడక సిటీకి వచ్చండి, అట్లనే నీకు పైసలు ఇస్తానన్నాడు. నేనేం చేస్తా చెప్పు. 20 ఎకరాలు దొబ్బక తిని నెల నెల ఇంత బిచ్చమేస్తుండు. ఊర్లో అందరికి ఆడే పోషిస్తున్నట్టు బిల్డప్. ఛీ, అసలు నానే సక్కుంటే బాధలు ఉండేవి కాదమ్మా. ఏం చేస్తుండు? తాగుతుండా? అక్క నీకు ఫోటో వాట్సాప్ చేసిన ఒకటి చూడు. రమ్య మంచిగా చదువుకోవే, టైం వేస్ట్ చేయకు. ఇక్కడ జాబ్ మాకే చాలా కష్టముంది. అబ్బా నువ్వే మాట్లాడమ్మా. పైసలు ఏమన్నా అకౌంట్ లో వేపియాలనా? చేతులు ఏం లేకుండానే పోయినావు. నువ్వు ఆ కొండ చిలువని అడగాలి కదా. ఏం అవసరం లేదు, పంపుతానే. ఏం అవసరం లేదమ్మా. సరే జాగ్రత్త. మౌని మౌని ఏడునావే మౌని, ఏంది ఇడగూసును? ఏమైంది? జాబ్ గ్యారంటీగా వస్తుందని అనుకున్నానే. వడ్లేసి లైట్ తీసుకో. ఇక హోపే లేదే. అరే మన బలిగాడు గూగుల్ ఉన్నాడే, మస్తు పొజిషన్ అంట. కలుమన్నాడు, ఒకసారి కాల్ చేయరాదు. బల్లిగాడా, వాడికి స్టాల్ చేసి అమ్ముతాడే. అరే ఏం కాదే, తప్పేముందే. పో, నువ్వంటే పడి చస్తుండే కదా కాలేజీలో. ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో. ఆకలి అవుతుంది, పద తిందాందా. మీ జుంబా సార్ మంచోడానే? ఎందుకే? సాయంత్రం ఫుల్ గార్ చేసిన. అవునా? ఏనీ ముఖం నువ్వెప్పుడు అరవాలనే. ఏ నిజమే, పాపం ఏమనుకుండో ఏందో. ఏమనుకోడలే పద. చెప్పు ఎక్సర్సైజ్ కి వెయిట్ అయితే తగ్గాను, కానీ బ్యాక్ తగ్గట్లేదు. ఓకే మేడం, నెక్స్ట్ వీక్ లో వర్కౌట్ చేంజెస్ ట్రై చేద్దాం. సరే ఓకే, ఇప్పుడైతే చేసి. ఓకే సార్. ఎనర్జీ ఎనర్జీ. పొమ్మని చెప్పినా కదరా, పో. ఏయ్ పోరా. నేను పాంప్లెట్లు వేస్తా. అది పాక్లా, నిన్న అడిగినావు కదా. అవసరం లేదు, అయిపోయింది. అవసరం లేదా? అయి ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ నీతో కాదు.
నీతోని కాదు, నీతోని కాదు, నీతో ఏం కాదు. నాతోని అవుతుంది. అవుతుందా? ఇంజనీర్వి, 20 ఎకరాలు దొరవి, నీతోని కాదు, వదిలేసి. ఏడికన్నా అన్నా, ఆగన్నా. హలో హలో హలో, జరాగు. హలో, ఒక నిమిషం. ఇగో వందున్నాయి. పాంప్లెట్లు ఇస్తా అన్నావు కదా. వద్దు, నీకు హార్ట్ లేదబ్బా. గయ్య గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. వద్దు. ఏ, నీదో మిస్టేక్, నాదో మిస్టేక్, బరాబర్ అయిపోయింది. ఏ, తీరుగాడు చూస్తుండు, మంచిగా ఉండదు, తీసుకో ప్లీజ్. ఆడవిడు నా మొగుడు. పైసలేంది? నేను పైసల కోసమేం అడగలే. నీకు హెల్ప్ అవుతుందని నిన్న పాకలే హెల్ప్ చేయలే. పైసలు లేకుంటే పని చేయాలి, పని చేస్తే పైసలు తీసుకోవాలి, అది లెక్క. నేను ఇంకా పని చేయలే కదా. చేస్తావులే, పైసలు చేతిలో ఉంటే పనికొస్తాయి, తీసుకో. వద్దబ్బా, వదిలేసే. ఇట్లా అయితే నేను ఫీల్ అవుతా, చెప్తున్నా మళ్ళా. నువ్వు ఫీల్ అయితే నాకేందబ్బా. నీకు పార్క్ లో హెల్ప్ చేయలే, అట్లా అయితే నేనేం చేయాలి? ఈ పాంప్లెట్ ఇయ్యాలి, పైసలు తీసుకోవాలి, అట్లా హ్యాపీగా ఉండాలి. రేవంత్ సార్, 2 నెలల నుంచి ఇంటి రెంట్ ఇవ్వలేదయ్యా, పాంప్లెట్ కి మాత్రం 5 రూపాయల. సార్ సార్, అమ్మాయి సార్, పాపం ప్రాబ్లం లో ఉంది. నేను ఇచ్చేస్తా సార్, ఇచ్చేస్తా. ఏమన్నాడు? ఆ అమ్మాయి ప్రాబ్లం లో ఉందటే. అన్నా చికెన్ చేయనా ప్లీజ్. ఏ వద్దురా, చాలా రోజులైందన్నా తిని. ఏ, మనం వండినప్పుడు మస్తు వాసన వచ్చిందిరా, అసలుకే రెంట్ కట్టలే. అన్నా, ఫ్యాన్ ఎస్ చేద్దామన్నా. ఏం వాసన, ఇడ ఆపు. సరేరా, నువ్వు పోయి చికెన్ తీసుకురా, నేను ఇక్కడే ఉంటా. సరే అన్నా. చూడు, నా ఫోటో చూడు. నన్నంటే మా పిల్లనాడికి పోయి పోవే. ఆ పిల్లిచ్చి పోతే ఎవరు చెప్పిరా నీకు? నన్ను యూట్యూబ్ లో చూసినా అన్న, పక్కా అన్న. ఇట్లా రోజు 50 సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతుందన్నా, నా మాటిను. ఏ పరా తగ్గుతుందన్నా, చెయ్యన్నా. తగ్గుతుందిరా, పొట్ట తగ్గుతుంది, బ్యాక్ కాదు. రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్నా, అన్ని దిక్కులే తగ్గుతుంది. అరే, ఈడ తగ్గాలి, అట్లా కాదురా. ఏంది చికెన్ చేస్తురా? అన్నా, ఆమొచ్చింది, అటు చూడకరా. నువ్వు పోయి చికెన్ చూడరా, నువ్వు పో. చూడన్నా, నవ్వుతుంది. చికెన్ కూరనా? పాంప్లెట్లు ఇచ్చినా? ఇచ్చినా. పల్లీలోనకా? ఎట్లా తెలిసింది? ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్, నా పైసలు వేస్ట్, అన్ని బర్బాద్. నీతోని కాదని ముందే చెప్పినా కదా. ట్రై చేసినా అబ్బా, కాలే. ఇచ్చేస్తా పైసలు. ఏంది ఇచ్చేది? 100 పాంప్లెట్లు, ఆయిల్ పేపరు, నువ్వే అడిగి తీసుకున్నావు కదా. మా ఊరోళ్ళు కనిపించిండ్రు, సిగ్గనిపించింది. సిగ్గా? బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే, పాంప్లెట్లు పంచనికి లెవెల్. ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా? మేమంతా అవులేగాల మళ్ళా. ఏంది ఏమన్నావు? నేనేం బేవర్స్ కాదు, ఇంజనీరింగ్ చేసినా. ఇంజనీరింగ్ జాబ్ ఏది మళ్ళా? క్వశ్చన్ పేపర్ ఇచ్చినా జాబ్ తెచ్చుకోలే, బేవర్సే అంటారు. ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, నువ్వే బేవర్స్. నేను బేవర్సా? ఏ, నీతో నాకేంది? 0 కెళ్ళి వచ్చినా, సొంతంగా సెంటర్ పెట్టినా, నెలకి 50,000 సంపాదిస్తా. ఒక్క పైసైనా సంపాదించినావా లైఫ్ లా చెప్పు? ఏ, దుంకులాడి సంపాదిస్తున్నావబ్బా, ఏముంది అందులో? దుంకులాడా? డాన్స్ అది, జుంబా అయినా నీకేం తెలుసు? ఇట్లే బిహేవియర్ ఉందనుకో, ఎప్పటికీ జాబ్ రాదు, రాసిస్తా. అయినా నీతో కాదు, నీతో కాదు, నీతో కానే కాదు. ఓ,